ఒక మంచి స్క్రిప్ట్, మేల్కొలిపే డైలాగ్స్, మామూలు నటన, మైమరిపించే డైరెక్షన్. వినుకొండ నుంచి వచ్చిన ఈ మల్టీ టాలెంటెడ్ గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచే లాంటి సినిమాలకు ఊపిరి పోశారు. కమర్షియల్కి ఆస్పాస్గా ఉంటూనే ఆర్ట్ సినిమాల మీద ఇంకా మక్కువ పోలేదేమో అనిపిస్తుంది క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ గారి సినిమాలు చూస్తుంటే. కంచె సినిమాతో ఒక నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టారు తెలుగుకి. గమ్యం సినిమాకు నంది పురస్కారం కూడా అందుకున్నారు. ఈయన తెలుగులోనే కాకుండా తమిళ హిందీలో కూడా పనిచేశారు. ఈయన సినిమాలకు 90% ఈయనే కథను సమకూర్చుకుంటూ ఉంటారు. ఇవాళ క్రిష్ గారి జన్మదినం. ఈయనకు మనందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రేమతో మీ శ్రీ.